రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూములకు హక్కులు కల్పించాల్సిందిగా కోరుతూ వచ్చిన దరఖాస్తుల బేసిక్ వెరిఫికేషన్ పార్ట్ 2 వారాల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. పోడు భూములకు పట్టాల ప్రక్రియపై ప్రభుత్వం జీవో నంబర్ 140 జారీ చేసిన దృష్ట్యా ఈరోజు పోడు భూముల క్లెయిమ్స్ పరిశీలనకు రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్. జిల్లాలో 66 గ్రామాలకు చెందిన ప్రజల నుంచి 14031 ఎకరాల పై హక్కులు కల్పించాల్సిందిగా కోరుతూ 5940 క్లెయిమ్లు వచ్చాయని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, కీమియా నాయక్, ఆర్డీఓలు శ్రీనివాసరావు, పవన్ కుమార్, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వరరావు, సర్వే ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు శ్రీనివాస్, జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌతమ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.